విజయ్ దేవరకొండకు మెగా ఫ్యామిలీ అండగా నిలుస్తుందా? ఈ యంగ్ హీరోను స్టార్ ను చేయాలన్న ప్లాన్ లో మెగా హీరోలు ఉన్నారా? ఈ మధ్య కాలంలో విజయ్ ప్రతి ఫంక్షన్ లో ఎవరో ఒక మెగా హీరో కనిపించడంతో చాలా మందికి ఈ డౌట్ వచ్చింది. ఇందులో నిజమెంత? విజయ్ ను ప్రమోట్ చేయడం వెనకాల అసలు రహస్యం ఏంటి? పెళ్లి చూపులతో గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డితో క్రేజీ హీరో అయిపోయాడు. ఈ రెండు సినిమాల సక్సెస్ వెనకాల హీరో దర్శకుడు మాత్రమే కనిపిస్తారు. మౌత్ టాక్ తో బాక్స్ ఆఫీస్ ని మెప్పించాయి ఈ రెండు హిట్స్. తర్వాత ఈ యంగ్ హీరోను ప్రమోట్ చేసే బాధ్యతను మెగా ఫ్యామిలీ తమ భుజంపై వేసుకుంది. అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ నటించిన చిత్రం గీత గోవిందం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పరశురాం దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. అల్లు అరవింద్ సొంత బ్యానర్ కావడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బన్నీ, సక్సెస్ మీట్ కు చిరంజీవి రావడంతో విజయ్ మెగా ఫ్యామిలీ హీరోగా కనిపించాడు. విజయ్ ఈ నెల 17న ట్యాక్సీ వాలా అనే సినిమాతో వస్తున్నాడు. గీతా ఆర్ట్స్ 2 యూబీ క్రియేషన్స్ కలిపి నిర్మిస్తున్న చిత్రం కావడంతో మెగా హీరోలు మరోసారి రంగంలోకి దిగి విజయ్ ను ప్రమోట్ చేస్తున్నారు. 11న జరిగే ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు బన్నీ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నాడు. గీత గోవిందం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బన్నీ రావటం సినిమా బ్లాక్ బస్టర్ కావటంతో ఇదే సెంటిమెంట్ ను రిపీట్ చేస్తున్నాడు అల్లు అరవింద్. వరుసగా రెండు సినిమాలు మెగా బ్యానర్ లో నటించడంతో విజయ్ ను మెగా హీరోలు ప్రమోట్ చేశారు. దీంతో విజయ్ కూడా మెగా హీరో జాబితాలో చేరిపోయాడన్న భావన కలుగుతోంది. గీత గోవిందం, ట్యాక్సీ వాలా మధ్యలో వచ్చిన నోట నాన్ మెగా బ్యానర్ లో రూపొందగా ప్రమోషన్లో మెగా హీరోలు ఎక్కడా కనిపించలేదు. మెగా బ్యానర్లో నటించడం విజయ్కు కలిసొచ్చింది. మెగా హీరోలు ఫ్రీగా పబ్లిసిటీ చేసి పెడుతున్నారు.